పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీని కాంగ్రెస్ గెలుచుకుంది. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు భార్య మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజపై అవిశ్వాసం నెగ్గింది. ఈ నెల ఒకటిన కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి ఆ పత్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్కు సమర్పించారు. 15 రోజుల గడువు అనంతరం ఇవాళ మంథని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మంథని ఆర్డీఓ హనుమానాయక్ పర్యవేక్షణలో అవిశ్వాస ప్రక్రియ జరిగింది. మంథని మున్సిపాలిటీలో మొత్తం 13 మంది కౌన్సిలర్లుండగా వారిలో 2 కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా మిగతా 11 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. 15 రోజుల క్రితం 7 కౌన్సిలర్లు మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ 9 మంది కౌన్సిలర్లు పుట్టా శైలజపై అవిశ్వాసం పెట్టి నెగ్గారు. మున్సిపల్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్పై అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసం నెగ్గటంతో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ రోజున మేము మంత్రిని మున్సిపాలిటీ చైర్మన్ పుట్ట శైలజపై మా ఆడపల్లి కుమార్ వైస్ చైర్మన్ పై ఇద్దరి పైన మేము 9 మంది కౌన్సిలర్లను కలిసి ఇవాళ మేము అవిశ్వాస మన తీర్మానం పెట్టినాము. ఇవాళ తొలగించాము. ఇవాళ మేము ఇవాళ ఫస్ట్ నాడు మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ 16 తారీఖు నాడు మేము ఇవాళ వాళ్ళిద్దరిని తొలగించాక మళ్ళీ మాకు ఇటువంటి పాలన ఉండొద్దని చెప్పి మేము ఒక నాయకుడిని మంచి నాయకుడు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇక ముందున్న నీతికి ధర్మానికి ఖచ్చితంగా నీతే వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము.